తరతులో ఉన్న అనేక విషయాలు ప్రతి వారం మాకు పరిచయం చేస్తూ మీ అనాది సంకల్పం ఏంటో, మీ కుమారుని వచ్చిన ఛాయలేంటో ప్రతి విషయాన్ని మేము ధ్యానించుండగా మానవ నైజంతో మీ విషయాలు మేము ఆలోచించకుండా మీ ఆత్మానుసారంగా ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకుని మీ గురించి ఉన్నతంగా నిలబడడానికి ఈ భూమి మీద మేము వసూలు బాయడానికి మాకు సహాయం అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాం తండ్రి. చెబుతున్న నాకు వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలైన అందరికీ క్రీస్తు నామ శుభవందనములు. స్టడీ క్లాస్ ఇక్కడ చెప్పండి మాట ఇచ్చాం, కానీ పరిస్థితిలో చెప్పాల్సి వస్తుంది, ఓపిక పడుతుంది. ప్రతి వేళ మనం ధ్యానిస్తున్నట్టుగా దాని మీద కొంచెం సౌండ్ పెట్టు, అలాగే బాగుంది. ఈ అధ్యాయ తరగతుల్లో లాస్ట్ వీక్ మనం ఆలోచించింది రెండో రాజుల గ్రంథం 16వ అధ్యాయం, పదిహేను వచనం నుండి ఒకసారి మనలో ధ్యానిద్దాం. అప్పుడు రాజైన అహాజు యాజకుడైన ఉరియా ఆజ్ఞాపించినది ఏమనగా, ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించే దహన బలులను రాజు చేయ దహన బలి నైవేద్యములను దేశపు జనులు అర్పించే దహన బలులన్నిటి విషయము ఏ దహన బలి జరిగినను దాని మీదనే ప్రోక్షింపవలను. అయితే ఎత్తడి బలిపీఠము దేవుని యుద్ధ మన విచారం చేయటకు ఉంచవలను. ఆ 16 వరకు మనం చూసాం. పోయిన తరగతులు మనం ఆలోచించింది ఎత్తడి బలిపీఠానికి బదులు సిరియా బలిపీఠాన్ని కట్టించండు. ఎవరు? ఆహాజు గారు. దహన బల్లను నైవేద్యాలను రక్తాన్ని కూర్చిన ప్రోక్షణ కార్యక్రమాన్ని మొత్తం సిరియా బలిపీఠం దగ్గరే జరగాలి. దేశంలో జరిగిన ప్రతి బలిపీఠం దగ్గర జరగాలి అని మాటనే శాసనంగా యాజకునికి అప్పగించారు. అది జరిగిస్తున్నాడు. అది ఎలా జరిగింది? ఆ బలి యొక్క ఆంతర్యం ఏంటి? వాటి అనుకున్న దేవుని ఉద్దేశానికి బదులు ఆహాజు ఉద్దేశం ఏంటి అన్నదే గడిచిన తరగతుల్లో మనం చూస్తాం. ఇక మనకు మిగిలింది ఏంటంటే ఆ 15లో మనం ఆలోచించకుండా కొంచెం వదిలిన మాట ఏంటంటే ఇత్తడి బలిపీఠాన్ని ఒక పక్క నుంచు నేను దేవుని యొక్క విచారణ చేయడానికి దాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటాను అంటున్నాడు. మీకు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా విలువల లేని సిలువ ఉన్న అది వ్యర్థం, ఆజ్ఞలను పాటించని బలిపీఠం ఉన్న వ్యర్థం, భక్తి లేని బలిపీఠం అది ఉండ ఒకటే లేకపోయినా ఒకటే. క్రీస్తు ఆజ్ఞలకు లోబడని సిలువ గుర్తు అది ఉండ ఒకటే లేకపోయినా ఒకటే. మీరు ఎంత వాస్తవమో దేవుని ఆజ్ఞలన్నీ పక్కకు తోసి ఓన్లీ బలిపీఠం నుంచుకున్నట్టు బైబిల్లో ఎక్కడ బలిపీఠమే రక్షణ కలిగిస్తుందని ఎక్కడ లేదు. సిలువే మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తాన బైబిల్లో డైరెక్ట్ వచనాలు కూడా ఎక్కడ లేవు. సిలువ యేసుకు ఒక సూచన, అంటే త్యాగానికి గుర్తు. ఆయన త్యాగాన్ని వదిలి ఆయన యొక్క విలువలను లేదా ఆయన యొక్క ఆజ్ఞలను వదిలి సిలువను మనం ఒక రక్షణార్థమైన సూచనగా మనం ఉంచుకుంటే దానివల్ల ఒరిగేదేమీ లేదు. ఎంత వాస్తవమో
క్రీస్తు త్యాగం ఉన్నప్పుడే సిలువుకు ఇలువ, దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడే బలిపీఠాన్ని కూడా విలువ. ఆజ్ఞలన్నీ వదిలేడు, బలిపీఠం వండుచుకున్నాడు. దాన్ని బట్టి దేవుని యొద్ద ఏం చేస్తాడట, విచారణ చేస్తాడట. అంటే దేవుని యొద్ద విచారణ చేయడానికి ఒక సాధనంగా బలిపీఠాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అసలు బలిపీఠం రక్షిస్తుందా? సిలువు రక్షిస్తుందా? యేసుంటే సిలువకు విలువ, యేసు లేకపోతే సిలువకు విలువే లేదు. ఆజ్ఞలకు లోబడితేనే బలిపీఠంపై బలులకు విలువ, ఆజ్ఞలకు లోబడిపోతే బలులకు బలిపీఠానికి విలువే లేదు. అంటే వాల్యూ అనేది ఎక్కడుందంటే దేవుని మాటలో ఉంది, దానికి లోబడాలి. అది వదిలేసాడు. ఆధారానికి మాత్రం ఏమి ఉంచుకుంటున్నాడు? బలిపీఠాన్ని ఉంచుకుంటున్నాడు. ఎవరు? ఆ 16 వచనం కూడా మనం చూసాం. ఇక మనకు మిగిలింది 17 వచనం నుండి మిగిలిన వచనం. జగత్త చూడండి, రెడీ అయిపోండి. మరి రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద ఉన్న తొట్టును తొలగించింది, ఇత్తడి ఎడ్ల మీద ఉన్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దాన్ని ఉంచాను. 17 వచనం. మరి రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద ఉన్న తొట్టును తొలగించను, ఇత్తడి ఎడ్ల మీద ఉన్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దాన్ని ఉంచను. సముద్రం ఎక్కడుందట? ఇత్తడి ఎడ్ల మీద ఉందట. బంగాళాఖాతం ఎక్కడుంది? కాకినాడలో ఉంది. బంగాళం కాదు, కింద ఏముంటే దీని బట్టి చెప్పండి. అర్థమవుతుందా? సముద్రము ఇత్తడి ఎడ్ల మీద ఉంది. బైబిల్ రచన శైలి కానీ బైబిల్ భాష భావం కానీ అర్థం లేదనుకోండి. భౌగోళికంగా ప్రతి విషయాన్ని మనం తీసుకుంటే చాలా విషయాలు మనకు అర్థం కావు. ఎక్కడ సముద్రం, ఎక్కడ ఎడ్ల మీద ఉందట. సముద్రం ఎడ్ల మీద ఉండడం ఏంటి అసలు? సముద్రం ఎడ్ల మీద ఉండడం ఏంటి? ఒకవేళ అదే అనుకున్నాం అనుకోండి, లిటరల్గా తీసుకున్నాం అనుకోండి, రాయల్ అట్లాస్ లేదా అట్లాంటిస్ ఆ సంస్థ భూగోళాన్ని ఎక్కడ పెడుతుంది? పంది ముక్కు మీద పెడుతుంది. మరి అదే విషయాన్ని మనం అలా ఆలోచించాం అనుకోండి, సముద్రాల కింద ఏమున్నట్టుగా ఉంది బైబిల్లో? ఇక్కడ ఎడ్లు ఉన్నాయట. ఇది అడ్డుకెళ్ళి ఎవరికైనా జీవించు అనుకోండి, సైన్స్ తెలిసినట్టు ఎడబెడ వాయించేసి ఎడమాడ తిట్టేసి అతల బోరా నీ రిలీజన్ నువ్వు అని చెప్తా. కాబట్టి ఈ విషయం మనకు అర్థం కావాలంటే దాని యొక్క భాషా శైలి మనకు తెలియాలి. జాగ్రత్తగా ఆలోచించండి. 17 వచనం. మరి రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదన్న తొట్టెను తొలగించను, ఇతడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దాన్ని ఉంచాను. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములో. యెరూషలేములో ఎక్కడ జరుగుతుంది? దేవాలయంలో. దేవాలయం అనగా దేనికి సంబంధించింది? దేవుని సన్నిధికి సంబంధించింది. అంటే అక్కడున్న వస్తువులు, అక్కడున్న వస్తువులకు పేర్లు, అక్కడున్న స్తంభాలు, ధ్వజస్తంభాలు, బలిపీఠాలు, అలాగే సముద్రం కూడా. మీరు అర్థమైపోలేక, అంటే సముద్రం అనగానే సముద్రం అనుకుంటుంది, సముద్రం అనగానే సముద్రం అనుకున్నాను అనుకోండి, సముద్రం దేవాలయం ఉన్నట్టు ఎరుసలేం ఎక్కడ ఉంటుంది? ఇంక అర్థమైందా? చిన్నగారి ఇంటికి సముద్రం అంటే చిన్నగారి ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఇల్లు ఉండదు. ఇక సముద్రం అనేది పేరు పెట్టబడిన ఒక నేల తొట్టే. ఓకే, పేరు పెట్టబడిన ఒక నేల, ఒక అతి పెద్ద నేల తొట్టే, లేదా గంగాళం. గంగాళాలు ఉంటాయి తెలుసా? మా ఇంట్లో ఉంటుంది. ఎందుకు పని చేయదు? ఎంత ఉంటుంది?
అప్పుడు అవి ఉండడం గొప్ప, వీళ్ళు ఎక్కువ నిల్వ చేసుకునేవారు. అంటే నీళ్లను నిల్వ చేసేది ఒక అతిపెద్ద తుట్టే ఎక్కడుండేది, దేవాలయానికి ఆవరణలో ఉండేది. దేవాలయపు ఆవరణలో ఒక అతిపెద్ద నీళ్ల తొట్టు ఉండేది. నీళ్ల తొట్టు ఎక్కడుండదంటే ఇత్తడి ఎడ్ల మీద ఉండదంటే ఈ అతిపెద్ద తొట్టుని ఏం మూసేవన్నమాట, ఇత్తడి ఎడ్లు. నిజమైన ఎడ్లు కదా ఇత్తడి ఎడ్లు, అంటే ఎడ్లు లాంటి స్తంభాలు కలిగినవి వాటి భుజముల మీద ఈ తొట్టు ఉండేది అన్నమాట. మన స్క్రీన్ ఉండాలండి, ఇవన్నీ మీకు చూపించాలంటే మీకు ఒక సింబల్ మీకు అర్థమవుతే, కరెక్ట్గా పిక్చర్ మీకు తెలిస్తే విషయం అంతా మీకు అర్థమవుతుంది. అదొకటి ప్లాన్ చేద్దాం. ఇంకా ఉన్నాయి కదా మనం సువార్తలు, నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోతాం కాబట్టి ప్రాజెక్టర్ రెడీ చేద్దాం. ఈ సింబాలిక్గా చెప్పబడుతుంది లేదు, దృశ్య రూపంలో కనబడుతున్న ఈ సముద్రం, ఈ సముద్రం ఇత్తడి ఎడ్ల మీద ఉండేదట. అంటే మెటీరియల్ అంతా దేనితో చేయబడింది, ఇత్తడితో. ఇత్తడితో చేయబడింది కనుక అప్పటికి ఆహాజరాజు ఎవరికి బహుమతులు ఇస్తున్నాడు, అసూరు రాజుకి. ఏం బహుమతులు ఇస్తున్నాడు, మెటీరియల్ ఇస్తున్నాడు, బంగారం ఇస్తున్నాడు, ఇత్తడి ఇస్తున్నాడు, ఇలువ కలిగిన వస్తువులన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆహాజు రాజుకి మెటీరియల్ ఇవ్వడానికి ఏ మెటీరియల్ మనోడు కంటికి కనిపించింది, ఎత్తడి సముద్రంగా పిలవబడుతున్న సముద్రపు కింద ఉన్న స్తంభాలు ఆ ఎడ్లో కనిపించాయి. అంటే ఈ ఎత్తడి యొక్క ఈ ఈ వస్తువుని లేదా విగ్రహాన్ని లేదా ఈ స్తంభాలని ఎవరికి బహుమతికి ఇచ్చేయాలనుకుంటున్నాడు, అసూరు రాజుకి ఇచ్చేయాలనుకుంటున్నాడు. అందుకే సముద్రాన్ని పైరున్న సముద్రాన్ని తీసి మెట్ల మీద పడేసి ఎద్దులను పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాడు, అసూరు రాజుకి ఇస్తున్నాడు అన్నమాట. ఓ విషయం అడుగుతాను, అసలు సముద్ర వెళ్ళి కాకుండా నాకు తెలియగలుగుతున్నాను, దేవాలయం ముందు సముద్రం ఏంటి, అసలు హిందూ టెంపుల్స్ ముందు ఏముంటాయి, కోనేరులు ఉంటాయి. కోనేరు ఎందుకు, శుద్ధీకరణ, రింగ్ గడ్డ అవసరం లేకుండా. హిందూ దేవాలయాల ముందు కోనేరులు ఉంటాయి, అలాగే మసీదుకి లోపలకు అడుగు వేయడానికి ముందు కూడా స్నాన వాటికలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి కాపీపోతున్నాయి, అర్థమవుతుందా, ఇజ్రాయేల్ యొక్క మూలాంశాల నుండి ప్రతీది కాపీ చేసి కల్చర్ అలవాటు చేసుకున్నారు ప్రపంచమంతా. ఒక దేవుని సన్నిధికి వెళ్ళాలంటే శుద్ధీకరణ జరిగించాలి, లేదా దేవాలయానికి ముందు నేలకు సంబంధించిన ఒక తొట్టు ఉండాలి అన్న ఈ కల్చర్ లేదా ఈ నైజం లేదా ఈ వృత్తాంతం ఇస్రాయేల్ యొక్క ఆచారం నుండే దిగుమతి చేసుకున్నారు. అలాగే దేవాలయంలోకి అడుగు పెట్టడానికి ముందు, అంటే దేవుని దేవాలయంలోకి అడుగు పెట్టడానికి ముందు ఇత్తడి గంగాళం ఉండేది, ఇత్తడి తొట్టు ఉండేది, లేదా సముద్రం ఉండేది. ఆ సముద్రం ఎందుకు ఉండేది, హిందువులు అయితే స్నానాలు చేస్తారు, ముస్లింలు అయితే కాళ్ళు చేతులు చెవులు ముక్కులు అన్నీ కడుక్కుంటారు, విసరాలని ఇలా ముక్కులో నీళ్ళు వేసుకుని ఇక్కడ ఉంటే అవన్నీ చూపిస్తున్నారు అండి. ముక్కులో నీళ్ళు వేసుకుని ఈ ముక్కులోంచి పిలిచి ఈ ముక్కులోంచి వదిలి చెవులు వేసుకొని ఇలా నేను కడిగి ఉన్నప్పుడు మసీదుకి వెళ్ళినప్పుడు నాకు బాగా తెలుసు, బైబిల్ తెలిపోతుంది అలా పోతున్నాం, ఎడ మంచి తిరుగుతుంది, ఇలా పెంచుకుని ఇలా గడుక్కుని. ఎందుకంటే అలా లేకపోతే అల్లా అనుగ్రహం ఉండదట లోపలికి వెళ్ళకపోతే. ఎందుకంటే ఈ భ్రష్టత్వం అనేది బాహాటంగా దేహం మీద ఎవరికి కనబడుతుందట, అలా కనిపిస్తుందట. అందుకే మొత్తం శుద్ధి చేసుకుని లోపలికి వెళ్ళాలట. అందుకే వారు చూడండి మొత్తం జాగ్రత్త గడుపు, ఆ కడుక్కునే స్టైల్ కూడా చూసారా, అంత జాగ్రత్త గడుగుతారు, అలా జాగ్రత్త గడుక్కుని అలా మా చేతిలోని గడుపు. ఇవన్నీ ఎక్కడివి, ఎక్కడివి, ఇస్రాయేల్ చరిత్రలో ఉన్నవి. ఇది ఈ సిస్టమ్ జరిగించడానికి లేదా ఈ విధానాలు జరిగించడానికి దేవాలయంలోకి అడుగు పెట్టడానికి ముందు గంగాలం ఉండేది లేదా సముద్రం ఉండేది. ఈ సముద్రాన్ని ఎవరు కట్టించారు, ఇక్కడ ఈ సముద్రాన్ని ఎవరు కట్టించారు, ఏదో డైలాగ్ ఉంటుంది హైదరాబాద్ సముద్రం తెస్తానే, అలాగే ఎవరైనా తెచ్చారా, లేదు కదా. ఈ సముద్రాన్ని దేవాలయానికి ముందు సముద్రాన్ని తెచ్చింది ఎవరు, సొలొమోను గారు. సొలొమోను గారు దేవాలయానికి ముందు సముద్రాన్ని పెట్టించారు.
అసలు సొలొమోను ఎవరు బెట్టించడానికి నేను అడుగుతున్నప్పుడు, సొలొమోను ఎవరు బెట్టించడానికి దేవాలయంలో ఏది పడుతుంది నీకు నచ్చిందేటత్తవా? కుదరద్దు అసలు. దేవుని ఆజ్ఞ లేదే అహరోన కర్ర కూడా కదలడానికి వీల్లేదు, అది దేవుని జీవో. మరి సముద్రపు తొట్టిన పెడతానంటే సొలొమోను దేన్ని ఉద్దేశించి పెట్టాడు? దేన్ని ఉద్దేశించి అంటే సొలొమోను గారికి జరిగిస్తున్న బాహాటపు మందిరం కూడా ఆల్రెడీ దానికి ఉన్న దానికి ముందున్న మందిరానికి బట్టే దీని నిర్మాణం జరగాలి. మళ్ళీ ఒకసారి అర్థం కాలేదని నాకు అర్థమవుతుంది. సొలొమోను మందిరం కట్టాలన్నా సొలొమోను మందిరానికి ముందు ఇంకొక మందిరం ఉంది, సొలొమోను సముద్రం కట్టాలన్నా ఈ సముద్రానికి ముందు ఇంకొక సముద్రం ఉంది, సొలొమోను ఇత్తడి బలిపీఠం కట్టాలన్నా ఇత్తడి బలిపీఠానికి బదులు ఇంకొక బలిపీఠం ఉంది. అంటే అక్కడ ఉండవే ఇక్కడ కట్టాడు ఎవరు? సొలొమోను. అక్కడ లేనిది ఇక్కడ ఏది కట్టడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నది యెరూషలేము దేవాలయం అయితే అక్కడ ఉన్నది ఏ దేవాలయం? బాగానే ఊపారు. ఇక్కడ ఉన్నవి ఇక్కడ వచ్చాయి, ఇది యెరూషలేము, రైట్ సైడ్ యెరూషలేము అనుకుందాం. మరి ఇక్కడ ఉన్నది ఏంటి? ఇక్కడ ఉన్నది ఏ దేవాలయం? అది అది ధర్మశాస్త్రంలో చెబుతుంటాడు చూసారు మోషే చేత, ఇదిగో నాకు గుడారం ఉండాలి. ఎందుకు ప్రభు? ఎందుకంటే ఆ గుడారంలో మందస్సు ఉండాలి. మందస్సం ఎందుకు ప్రభు? ఆ మందస్సు మీదే నా మహిమ దిగుతుంది. అంటే అక్కడ ఉన్న గుడారం ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? మందిరమైంది. అక్కడ ఉన్న మట్టి బలిపీఠం ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఇతర బలిపీఠం అయింది. మరి ఇక్కడ ఉన్న సముద్రం అక్కడ ఉన్నది ఏంటి? ఆ రెండు బాగా చెప్పారు. అక్కడున్న గుడారం ఇక్కడికి వచ్చేసరికి మందిరం, అక్కడున్న మట్టి బలిపీఠానికి బదులు మట్టి కట్టమంటాడు. అసలు ఇనుము ముట్టు కానీ చేతి చేయబడిన సుత్తు కానీ తగలకుండా నువ్వు మట్టి బలిపీఠాన్ని కట్టాలంటాడు. మనిషికి సంబంధించిన ఏ ఆయుధపు పనిముట్టు కూడా తగలకుండా కేవలం నీ చేతులతో మట్టి బలిపీఠాన్ని కట్టాడు మోసే చేత. ఎందుకంటే మనిషికి సంబంధించిన నైజం అందులోకి వచ్చింది అనుకోండి దానికి ఒక ఆకారం వస్తుంది. ఆ ఆకారం వచ్చింది అనుకోండి యెహోవాను పక్కన దేని పూజించారు? మరి అందుకే మనిషికి సంబంధించిన ఏ ఆయుధం ఉపయోగించుందంటే ఆ మట్టి బలిపీఠానికి బదులు ఇతడి బలిపీఠం వచ్చింది. మరి ఈ సముద్రాన్ని సొలొమోను దేని చూసి కట్టాడు? అక్కడ ధర్మశాస్త్రంలో ఎర్ర సముద్రం అదే కదా అడ్డాడు ఆయన. ఎర్ర సముద్రం మధ్యధర సముద్రం కాదు. బాగా చెప్తాను గుర్తుపెట్టుకోండి, మీకు సింబల్స్ ఉండాలండి. గుడారం ఉందనుకోండి, ఇది గుడారం. ఈ గుడారానికి బదులు ఇది గుడారం అంటే ఎలా? ఇది గుడారం, ఇది ఆ లోతు ఉంటుంది మనసు. ఇది అడ్డుతెర, ఇది ఇదే అడ్డుతెర. ఇదంతా ఆవరణం. ఈ ఆవరణాన్ని కప్పని చూసారు చుట్టూ దీన్ని గోడ. ఈరోజు ఇటుకు, ఆ రోజు క్లాత్తో కట్టేవారు. దీనికి ఆవరణం లోపల అంటే గుడారం లోపలికి వెళ్ళాలంటే, గుడారంలోకి అడుగు పెట్టాలంటే ముందు పాపక్షమాపణ జరగాలి. పాపక్షమాపణ జరగాలంటే ఏం జరగాలి? కథం బలి జరగాలి. బలి జరిగితే పాప విమోచన జరుగుతుంది, అప్పుడు తెర దేశం లోపలికి వెళ్ళచ్చు. బలేగం లోపలికి వెళ్ళిపోయాడు అనుకోండి ఆడి బలి అయిపోతారు లోనికి వెళ్ళినట్టు. అర్థమైందా? అంటే ఇప్పుడు బలేయాలంటే ఈ ఆవరణలో ఏముంటుంది? ఎంట్రన్స్ రాగానే ఏముంటుంది తెలుసా? బలిపీఠం ఉండేది. అంటే అక్కడ ఉండేది అనమాట, ఇలా నాలుగు కొమ్ములు ఉండే. ఇదే ఊహించుకోండి మీరు, నాలుగు కొమ్ములు ఉండి అక్కడ ఒక బలిపీఠం ఉండేది. ద్వారం నుండి లోపలికి రాగానే ద్వారం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి కిందికి వచ్చేసరికి వస్తుంది. ద్వారం నుండి అంటే ఆ ఎంట్రీ నుండి లోపలికి రాగానే మనకి వెంటనే కనిపించదండి బలిపీఠం. ఆ బలిపీఠం వెంటనే దేవుడు ఎందుకు పెట్టి తెలుస్తా? నువ్వు సన్నిధిలోకి వెళ్ళి సహవాసంలోకి వెళ్ళాలంటే ముందు నీ పాపం అక్కడికి అడిగేసుకోవాలి. దేని చేత? బలిపీఠం చేత. అందుకే నువ్వు వెంటనే నీకు ప్రతిగా ఒక జీవి బలి అయిపోవాలి. అక్కడ బలి జరిగిన తర్వాత రక్తప్రోక్షణ అంతా జరిగిన తర్వాత చేతులకి కాళ్ళకి ఏముంటుంది? రక్తం ఉంటుంది. మరి దీన్ని శుద్ధి చేయాలి. దీన్ని శుద్ధి చేయాలంటే ఆ బలిపీఠం దాటి వచ్చిన వెంటనే ఏంటి ఉంటుంది తెలుసా?
ఇతర సమృద్ధి అవుతుంది. అంటే అక్కడ శుద్ధీకరణ అంతా జరిగించుకోవాలి, చేతులన్నీ శుభ్రం కడుక్కోవాలి. అప్పుడు మన ఎంట్రీ ఎందులోకి లోపలికి వెళ్ళాలి. ఈ ఏం లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోయానుకో, నాకు ఎంట్రీ పాస్ ఉందని అడ్నించి అంటే పోతే ఎక్కడికి పోతే, నీ పుణ్యకార్యాలు ఉంటే పరదేశికి వెళ్తావు, లేదంటే పాతల్లోనికి పోతావు. డైరెక్ట్ వెళ్ళడానికి లేదు గుడారంలోనికి. అంటే ఇత్తడ బలిపీఠం, ఇత్తడి సముద్రం. ఇత్తడ బలిపీఠం ఎందుకుందో ముందు తరగతుల్లో చూసేస్తాం. బలులకు దేనికి సంబంధించి ముందు తరగతుల్లో చూసేస్తాం. ఇప్పుడు సముద్రం అంటే ఆ రోజు గుడారానికి ముందేముండేది? ఆ రోజు ఏ రోజు? మోసే కాలంలో ధర్మశాస్త్రపు అండర్లో. ఆ రోజు ఏముండేది? ఇత్తడ గంగాల ఉండేది. ఆ గంగాలానికి ప్రతీకే సముద్రం. గుడారం దేవాలయం, బలి మట్టి బలిపీఠం, ఇత్తడి బలిపీఠం, ఇత్తడి గంగాలానికి సముద్రం. అంటే అక్కడ ఉన్నదే సొలొమోను నిర్మించడం, లేనిది ఏది నిర్మించదు. ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాం, మోషే గారి దగ్గరికి. నిర్గమకాండకి వెళ్ళే ముందు ఒక్కసారి సొలొమోను గారి కన్స్ట్రక్షన్ చూసి అక్కడికి వెళ్దాం. రెండో దృష్టాంతాల గ్రంథం 4వ అధ్యాయం, రెండో దృష్టాంతాల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం ఉంటుంది. అతడు ఎవరతడు? సొలొమోను గారు 20 మూరల పొడవుని ఒక ఎత్తడి బలిపీఠమును చేయించను, పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించను. ఇదే సముద్రం. ఆహాజు దించిన సముద్రం ఏది? ఇదే. పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించను. అది దాని ఎత్తు దాని క్రింది తట్టు ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మోరుకు 10 ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించను. ఎద్దులు 2 వరుసలు తీరు ఉండెను. అవి తొట్టుతో కూడానే పోత పోయబడిన, అంటే మొత్తం కలిపే పోత పోసారు. ఏంటి తొట్టే? తొట్టుకు సంబంధించిన విగ్రహాల ఆకారంలో ఇత్తడి ఎడ్లు కూడా. అది మూడు ఎద్దులు ఉత్తరపు తొట్టు 12 చూడండి. ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి కుదరదు కానీ 12 అనగానే మీకు సింబల్ అర్థం అయిపోవాలి. 12 గోత్రాలు, ఓకే. 12 సముద్రపు తొట్టు వాటిపై ఉంచబడను, లోపలికి తిరిగి ఉండను. అంటే ఎలా ఉండని చెప్పండి, ఓన్లీ ముఖ భాగం అంతా బయటకు కనబడుతుంది, వెనక భాగం అంతా తొట్టు లోపలికి ఉంటుంది అన్నమాట. మీకు ఎలా చేసుకున్నారు సింబల్ నాకు తెలియదు కానీ నాకు అర్థమవుతుంది. అది బత్తడు దళమగలది. ఏది? సముద్రపు తొట్టి. ఆ పళ్ళు ఉంటుంది చూసారు, ఆ పళ్ళు మందం అంటే మందం బెత్తడు అంటే ఇంచుమించు ఇంత మందం ఉంటుంది అన్నమాట. అంటే ఎత్తడ మందం ఆ పళ్ళు. సముద్రం అని పేరు పెడుతున్న పళ్ళు ఎంత ఉంటుంది? బెత్తడు అంటే ఇంత మందం ఉంటుంది అన్నమాట. అంటే చాలా కాస్ట్ ఉంటుంది, అంత మందం వేశారంటే ఎత్తడి. దాని అంచు దానిలో అది మరియు కడుగుంటే కుడి తట్టుకు 5, ఎడమ తట్టుకు 5, 10 స్నానపు గంగాళములను చేయించను. సముద్రమునందు తొట్టి యందు యాజకులు మాత్రమే స్నానం చేయగలరు. ఇప్పుడు సముద్రం అనగానే ఎవరికి సంబంధించింది? యాజకులు మాత్రమే స్నానం చేయాలి. పబ్లిక్ అంతా మిగులు తొట్టులు ఉంటాయి చిన్న చిన్నవి. అంటే సముద్రపు తొట్టులో యాజకులు మాత్రమే చేయాలి. యాజకులు ఎందుకు చేయాలంటే వారు గుడారంలోకి వెళ్ళి మధ్యవర్తులు కనుక. వారు లోపలికి వెళ్ళాలంటే వారు స్నానాలు చేసేది కూడా ఒక ప్రత్యేకమైనది, అది సముద్రం. ఆ రోజు గంగాలమే, దాని విస్తారం పెరిగేసరికి ఏమైంది? సముద్రం అయింది. ఒక కిందకి 10 వరకు చదవలేదాం. మరియు వాటిని కూర్చిన విధి అనుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి. చూసారా మెటీరియల్స్ ఏమొస్తున్నాయి గుర్తుపెట్టుకోండి.
ఎందుకు ఇదంతా జరిగిస్తున్నాను తెలుసా? ఆహాజ్ ఎందుకు వాటిని తీసుకెందెట్టాడు? దేన్ని? సముద్రాన్ని తీసి ఎందుకు కిందెట్టాడు అంటే, సముద్రాన్ని మోస్తున్నది ఎత్తడి ఎడ్లు, పైగా వాటి స్తంభాలు, వాటి కొనలు బంగారంతో చేయబడినవి. ఈ మెటీరియల్ కావాలి వాడికి. ఎందుకు? ఆ దరిద్రుడికి బహుమతి ఇవ్వడానికి. ఎవరికి? అసురు రాజుకి బహుమతి ఇవ్వడానికి. బహుమతులుడికి కళ్ళ ముందు ఏం కనబడుతుంది అంటే, దేవాలయంలో సొలొమోను కష్టపడి కట్టించిన పేరెన్నికి కలిగిన దేవాలయంలో ఉన్నవన్నీ వలిసేస్తున్నట్టు. అందుకే ఆ మెటీరియల్ అంతా అర్థం కాదని మేము చదివిస్తున్నాను. దేవాలయం ముందు కుడితట్టును ఐదును, ఎడమతట్టును ఐదును ఉంచును. పెద్ద ఆవరణమును, దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఎత్తడితో పొదిగించను. సముద్రపు తొట్టిని, తూర్పు తొట్టిన కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచను. సముద్రపు తొట్టిన తూర్పు తొట్టిన కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచను. అంటే దేవాలయానికి ఏ దిక్కున ఉంది? తూర్పు నుండి దక్షిణ ముఖంగా ఉంది. ఓకే, అంటే ఈ సముద్రాన్ని కట్టించింది ఎవరు? సొలొమోను గారు. కొంచెం యాక్టివ్గా ఉండండి. మీరు యాక్టివ్గా ఉంటేనే నాకు యాక్టివ్నెస్ వస్తుంది. ఓకే, నేను కరెక్ట్గా 5 గంటలకు వెళ్ళిపోవాలి, కంగారు పడకండి, నాకు డ్యూటీ ఉంది. ఈ సముద్రాన్ని కట్టించింది సొలొమోను గారు కనుక, సొలొమోను గారు దేన్ని చూసి కట్టించాడు? ధర్మశాస్త్రంలో ఉన్న మోషే చెప్పిన, లేదా మోషే ద్వారా దేవుడు చెప్పిన ప్రతిగా ఉన్నదానికి ఇది ప్రతీక. అవునా? అంటే సొంత నాలెడ్జ్తో కట్టింది ఏం కాదు సొలొమోను. అసలు కట్టడానికి వీలే లేదు. ఆ రోజు ఉన్నదాన్ని ఈ రోజున్న దేవుడు పక్క కొలతలతో నిర్మాణం జరిగించాడు. ఎందుకంటే దేవుని సంఘం అనగానే ఆ రోజుల్లో ఆవరణం, లేదా ఆ రోజు ఆవరణలో కట్టబడిన దేవాలయం మిగిలిన ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ రోజున్నవి భూలోక సంబంధమైన వస్తువుల విషయంలోనే అందజాగ్రత్తగా ఉంటే, ఈరోజు నిజ సంఘమైన దానికి ఆ రోజు సాదృశ్యం. ఆ సాదృశ్య విషయంలోనే అంత జాగ్రత్తగా సొలొమోను సైతం జాగ్రత్త కలిగి ఉంటే, ఈరోజు సజీవమైన మందిరాన్ని కడుతున్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఎద్దుని పెడతా ఎద్దుని తెచ్చేసి, ఏ సముద్రం పెడతా సముద్రం పెట్టేస్తుందో అనుకోండి, ఏమవుతుంది? సజీవమైన దేవాలయం అవుతుంది. ఏమవుద్ది? మృతమైన దేవాలయం, డెడ్ సీ అయిపోతుంది. అందుకే సొలొమోను గారు నిర్మించింది ఆల్రెడీ పాత నిబంధనలు, అంటే తనకి తనకి ముందున్న ధర్మశాస్త్రంలో ఉన్నదే జరిగించాడు. అది ఎక్కడుంది ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 30వ అధ్యాయం, నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం నుండి. నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం నుండి, మరి యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు ఎత్తడితో దారికి ఒక గంగాళమును, ఎత్తడి పీఠము చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను. మీరు వచ్చేటప్పుడు మీకు మొత్తం సింబల్ అర్థమైపోవాలి. కడుక్కుంటకు గంగాళమును ఉంచవలను. ఎక్కడ ఉంచాలి? ప్రత్యక్షపు గుడారం. ఏది ప్రత్యక్షపు గుడారం? ఇది ఏది? ప్రత్యక్షపు గుడారానికి బలిపీఠానికి నడుమున, అంటే ఈ రెండింటికి మధ్యన ఏముండాలి? గంగాళం ఉండాలి, నీళ్ళ తొట్టు ఉండాలి. అంటే యాస్టీజ్ అక్కడ ఎలా ఉందో అలాగే ఎరుసలేములో కూడా అతిపెద్ద బంగార దేవాలయం కూడా కట్టబడాలి. అంటే ఎరుసలేములో ఉన్న సొలొమోను కట్టిన దేవాలయం కూడా ఆ యాస్టీజ్ అలానే ఉంటే ఎత్తడి బలిపీఠానికి ఈ ప్రత్యక్షపు గుడారానికి మధ్యలో ఏముండదని అర్థమవుతుంది? సముద్రం ఉందని నాకు అర్థమైంది. కిందకి నీళ్లతో నింపబడను. ఆ నీళ్లతో అహరోనును, అతని కుమారులను, తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను. బాగా వినండి ఆ పాయింట్లు, అందుకని నొక్కుతున్నాను మీకు. కడుక్కొనవలను. హిందువులు కూడా ఏం చేస్తారు? స్నాన వాటికల్లోకి దిగి దేహాన్ని శుభ్రం చేసుకుంటారు.
ముస్లింస్ కూడా లేదా మహమ్మద్ ప్రవక్త కూడా ఇదిగో ఈ ధర్మశాస్త్రాలు ఉన్నదే కాపీ చేసాడు. పైబచ్చికి ఏమన్నాడంటే మేకాయలు వచ్చి రాయించిందన్నాడు. నీకు అర్థమవుతుందా? యాజ్టీజ్ మోజెస్ లాలో ఏ లా అవుతుందో అదే లా ఉంటుంది ఎందులో, కురాన్లో. సేమ్ పాదని పదని వాడికి అంతా ఇందులో ఉన్నవన్నీ మంచి మంచి విషయాలన్నీ తీసుకుని దాన్ని ఒక గ్రంథం చేశాడు. ఆ చేస్తున్నప్పుడు కూడా తన సొంత నాలెడ్జ్ పెట్టుకుని రాశాడు. ఆ రాసిన దానికి ఖురాన్ అని పేరు పెట్టాడు. ఎలా రాసేవే మహమ్మద్ ప్రవక్త అంటే మేకాయలు వచ్చి నాకు కనిపించింది, నన్ను రాయమని చెప్పింది, ఇది దివ్య ఖురాన్ అంతే. ఇంకా ఎక్కడున్నవే కాపీ పెట్టరు. అందుకే ఈ రోజుకి ఎప్పటికీ వారు ఏం చేస్తారు చెప్పండి, ఈ శుద్ధీకరణ జరిగిస్తుంటారు. కాళ్ళు చేతులు కడుక్కోవడం, ఆ తర్వాత దేవాలయం అంటే ప్రత్యక్షపు గుడారంలోకి అడుగులు పెట్టడం. మనకి ప్రత్యక్షపు గుడారం దేవాలయం అయితే వాళ్ళకి ప్రత్యక్షపు గుడారం ఏది? మస్జిద్. ఎత్తుకున్నోళ్ళు చేయొద్దు, ఎత్తలేని ఎంత ఎక్కడుకున్నారో అర్థమైందిలే. కంటిన్యూ చేయండి. సేవ చేసి యెహోవాకు హోమధూపం అర్పించుటకు తాము సావకు ఉండినట్లు నీళ్లతో కడుక్కునే వాళ్ళను తాము సావకు ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కునే వాళ్ళను అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని అది తరతరములకు నిత్యమైన కట్టడిగా ఉండెను. అంటే నీళ్ళ చేత కడుక్కొనకపోతే ఏమవుతారట? చనిపోతారట. నీళ్ళ చేత కడుక్కపోతే చచ్చిపోవడం అసలు. అంటే మోసే గారు కానీ మోసే లేదా మోసే సహోదరుడైన అహరోను సంతత కానీ లేదా మోసే సంబంధించిన యాజక సమూహం కానీ వీరంతా ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళాలంటే శుద్ధీకరణ జరిగించాలంటే కాళ్ళు చేతులు కడుక్కొనవలను. కడుక్కొనకుండా వెళితే ఏమవుతారట? చనిపోతారట. అంటే నీళ్ళతో కడుక్కొనకపోతే చనిపోతావు. నీళ్ళతో కడుక్కొనకపోతే చనిపోతావు. అసలు నీకు విషయం అడుగుతుంది, బలిపీఠం వరకు అవి ఏ ఆటికి చూసిందో మనం చూసేస్తాం ముందు తరగతుల్లో. బాగా వినండి, బలిపీఠం దేనికి చూసిందని చెప్పాము? బలి, బలి తీసుకున్న బలికి చూసినట్టే. బలిపీఠం దేనికి చూసిన? సిలువకు చూసిన. గుడారం మందిరానికి చూసినైతే ఆ మందిరం దేనికి చూసిన? దేహానికి, దేవుని ఆలయానికి చూసిన. అంటే ఆత్మీయ సంబంధమైన వాటిని తెలియజేయడానికి పాతన ముందుకు ప్రతి వస్తువు ఉంది. అంటే దేవాలయం దేవుని సన్నిధికి చూసిన, బలిపీఠం సిలువకు చూసిన, మరి ఇతర గంగాలు సముద్రం దేనికి చూసిన? అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. దేవాలయం దేవుని సన్నిధికి చూసిన, బలిపీఠం త్యాగానికి సిలువకి చూసిన, మరి ఎత్తడి సముద్రం దేనికి చూసిన, ఎత్తడి గంగాళం దేనికి చూసిన? దేనిని తెలియజేస్తుంది? అందులో ఉన్న నీతి ఏంటి? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? నేల చేత శుద్ధీకరణ అనేది దేనికి సంబంధించింది? చూద్దాం ఒక్కసారి భారతదేశం. సరే ఒకసారి ఎబ్రి పత్రిక, ఎబ్రి పత్రిక 9:10 ఎబ్రి పత్రిక 9:10 ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమే ఉన్నవి. బాగా విన్నట్టు పైన జరిగిన సందర్భం అంతా ధర్మశాస్త్రంలో ఉన్న గుడారం, ప్రత్యక్ష స్థలం, అక్కడున్న బలిపీఠం, అక్కడున్న తెరను గూర్చి, మిగిలిన యాజక ధర్మాన్ని గూర్చి పై సందర్భాలన్నీ మాట్లాడుతాడు. కిందకు వచ్చేసరికి, పదవచనకు వచ్చేసరికి ఏమంటున్నాడు? ఇవన్నీ దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడినవి. ఏవన్నీ? పైన చెప్పినవి, ఎప్పటి వరకు మనం ధ్యానించినవన్నీ. అంటే ఇక్కడ చెబుతున్నవన్నీ
అక్కడ ఉన్న సముద్రం కానీ, అక్కడ ఉన్న దేవాలయం గుడారం కానీ, అక్కడ ఉన్న బలిపీఠం కానీ, ఇవన్నీ ఎందుకంటే దిద్దుబాటు కాలం వచ్చేంత వరకు ఇవి విధింపబడినవి. ఎలా విధింపబడినవి? ఇవన్నీ అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీర ఆచారములై మాత్రమే ఉండదంటే, అప్పుడున్న శరీర సంబంధమైన ఆచారాలన్నీ దిద్దుబాటు జరిగే కాలం వరకు ఒక సూచనగా ఉన్నాయి. అర్థమైందా? అంటే దిద్దుబాటు కాలం ఎప్పటి వరకు? యేసు వచ్చేంత వరకు. యేసు వచ్చేంత వరకు యేసుకు ముందున్న కాలం అంతా దిద్దుబాటు జరగని కాలం. యేసు వచ్చిన తర్వాత దిద్దుబాటు జరిగిన కాలం సరి చేసేట్టు. అంటే సరి చేసే కాలం వచ్చేంత వరకు అవన్నీ ఎలా ఉండాలి అంటే, సరి చేసే కాలం వరకు నిలవాలి అంటే అవన్నీ శరీర సంబంధించిన ఆచారాలతో కూడినవైతేనే ఉంటాయి. మనిషి ఎప్పుడు ఒక విషయాన్ని బాగా జరిగించాలనుకోండి, ఎప్పుడు సుదీర్ఘంగా జరిగిస్తాడు చెప్పండి? ఆచారం అయితేనే సుదీర్ఘంగా జరిగిస్తాడు, ఆజ్ఞయితే పాటించడు. నిజం ఆచారాలు చూడండి, మనం ఎప్పుడో మన తాతలు చేసిన తీర్థాలు ఎప్పటికీ చేస్తామా? ఆచారం ఉంది. అదే తాతలు చేసిన నీతులు చేయం. ఎందుకు? మంచిని జరిగించం, ఆచారాలు మాత్రం జరిగిస్తాం. దేవుడు కూడా పాత నిబంధనలో ఆచారాలు ఆజ్ఞలతో పెట్టి ఎందుకు పెట్టాడు తెలుసా? అవి దిద్దుబాటు కాలం వచ్చేంత వరకు ఉండాలి అంటే వీరంతా ఒక ఆచారంలో నడవాలి. ఓకే, అంటే మరి అక్కడ ఉన్న ఆచారం అంటే నీళ్ళతో గడుక్కోడు, కాళ్ళు చేతి గడుక్కోడు. అసలు ఈ ఆచారం, ఆ ఆచారాన్ని మనం దిద్దితే దాని నుండి వచ్చే ఆన్సర్ ఏంటి? అసలు అర్థమవుతుందా? ఆచారాన్ని దిద్దేద్దాం. ఏ ఆచారాన్ని? కాళ్ళు చేతులు గడుక్కోడు. ఎక్కడ గడుక్కోడు? సముద్రం దగ్గర. అసలు ఈ మ్యాటర్ అంతా మనకెందుకు వచ్చింది? ఆయన ఇతర సముద్రాన్ని దించాడు. ఎవరు? ఆహాజు గారు. ఆయన చేసిన పని రైటో తప్పో రాంగో మనకు తెలియాలంటే దాని బ్యాక్ హిస్టరీ తెలిస్తే అతను చేసిన పని ఎంతవరకు రైటో మనం తెలుసుకోవాలి. అందుకే దర్యాప్తు ఇదంతా. ఓకే, ఇప్పుడు సముద్రం దగ్గర చేస్తున్న ఆచారం దేన్ని తెలియజేస్తుంది? దేన్ని తెలియజేస్తుంది? ఇక్కడే కాదు, నిర్గమకాండంలో కూడా ఇంకొక మాట ఉంటుంది. చూడండి ఒకసారి 30:20 ఏముందో. వారు ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు వామధూపము అర్పించుటకు బలిపీఠం నందుకు వచ్చినప్పుడును తాము చావక ఉండినట్లు నీళ్లతో కడుక్కొన వలను. నీళ్లతో కడుక్కొన వలను మోదీ ప్రభుత్వం యాడ్ చేస్తుంది. ఏంటి చెప్పండి? భోజనానికి ముందు చేతులు కడుక్కొన వలను. సినిమా థియేటర్లోనే అదే, టీవీలోనే అదే, బయట యాడ్లు కూడా అదే. ఎందుకంటే ఆరోగ్యానికి మంచి చిట్క ఏంటి? సబ్బుతో శుభ్రముగా చేతులు కడు. ఒక యాడ్ వస్తారు, డాక్టర్ గారు వచ్చారు, శుద్ధి శుభ్రం లేదన్నారు. యాడ్ చూసారు మోదీ గారిది? కర్ర స్టిక్ చేతితో పెట్టుకున్నారు, ఆ తర్వాత కొండకు బొట్టెట్టి శుభ్రంగా నీళ్ళు లాగమన్నారు. చూసారా? బాధ బాగుంటుంది యాడ్. అంటే మోదీ గారి యాడ్లో లేదా ఆ ఈ రోజున్న తరంలో కడుక్కోవడం అనేది శుద్ధి, అంటే ఆరోగ్యానికి సంబంధించింది. ఓకే, ఆరోగ్య నియమానికి సంబంధించింది. మరి దేవుడు కూడా శుద్ధి చేసుకుంటున్నాడు. ఆయన ఏ ఆరోగ్యానికి సంబంధించింది? ఆత్మీయంగా. అంటే యాజకుడు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు? ఆరోగ్యం ఉన్నవాడు ఏ రోగంలో లేనివాడు లోనకు వస్తేనే వాడు బ్రతుకుతాడు. ఏ రోగం అంటే ఆత్మీయ రోగం లేదా శుద్ధి లేనివాడు ఎవడైనా ఉంటే లోనకు వస్తే, గుడారంలోకి వస్తే బ్రతకడు, చస్తాడు. అంటే ఇప్పుడు ఆరోగ్యం పెంచుకోవాలంటే కడగాలి. ఇప్పుడు కడుక్కోవాలి అంటే ఆ రోజు శరీర ఆసారంగా నీళ్ళు ఉన్నాయి గంగాలంలో లేదా సముద్రంలో, అవునా? ఇప్పుడు దీన్ని దిద్దుబాటు చేసాం. ఇప్పుడు మనిషి పాపాలు కడిగేసుకోవాలంటే ఏముండాలి? కోనేరు ఉండాలి. మనం కూడా క్యాప్ పెట్టుకుని కడుక్కుందాం వచ్చే ముందు. ఏముండాలి మీకు అర్థమైపోలేక చూద్దాం. ఎబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు
ఎఫ్సి పత్రిక చూద్దాం. ఎఫ్సి పత్రిక 5:27 జాగ్రత్త చూడండి. ఎఫ్సి పత్రిక 5:27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టించుకునేవాడనని వాక్యముతో ఉదక స్నానం చేత వచ్చింది చూడండి బిట్టు. వాక్యముతో ఉదక స్నానము చేత అంటే ఇప్పుడు ఆత్మీయంగా మన శుద్ధీకరణ జరగాలంటే మనం స్నానం చేయించేది ఏంటి? వాక్యం. అంటే గంగాలంలో ఉన్న నీరు దేనికి సింబాలిక్? అది బాప్తిస్మం అనకండి. గంగాలంలో ఉన్న నీరు దేనికి సింబాలిక్గా తీరుస్తుంది అంటే మనిషి వాక్యం చేత శుద్ధీకరణ జరగాలి. భవిష్యత్తులో గుడారంలో నువ్వు అడిగేయాలంటే మత్తు నువ్వంతా శుద్ధీకరణ జరిగించాలి. ఈరోజు మనకున్న గుడారం ఏంటి? ఇది కాదు, అది. ఆ గుడారంలోనికి మనం అడిగెత్తాలి అంటే ఇక్కడ గంగాలంలో నీళ్లున్నాయి, ఆ నీళ్ళే వాక్యం. నువ్వు వాక్యం చేత మొత్తం కడగబడాలి. నువ్వు కడగబడాలి అంటే ముందు బలిపీఠం ఆల్రెడీ బలి జరిగిపోయింది. ఎవరు బలి? యేసుక్రీస్తు. బలిపీఠం మీద బలి జరిగిపోయింది. బలిపీఠం మీద బలి జరిగింది, రక్త ప్రోక్షణ జరిగింది. ఇక నువ్వు గుడారంలో అడుగులేయడానికి ముందుకెళ్తే నువ్వు ఇంకా శుద్ధి చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీలో ఉన్న పాపాన్ని మొత్తం వాక్యం చేత సరి చేసుకోవాలి. అందుకంటే కీర్తన గ్రంథంలో యవనస్తులు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకోగలరు? కిల్లే వాటర్ అనుంది అక్కడ, లేదు. నీ వాక్యం చేత అంటే మనిషి దేని చేత శుద్ధీకరణ జరిగిస్తాడు చెప్పండి? వాక్యం అంటే నీళ్ళన్నవి రానున్న ఆత్మీయ రానున్న ఆత్మీయ విషయాలకి దిద్దుబాటు జరిగితే ఆ దిద్దుబాటులో వచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పండి? వాక్యం అన్నమాట. ఇంకొక రెఫరెన్స్ ఉంటాం, యోహాను సువార్త 15:15. యోహాను సువార్త 15:2 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. దానిలోని పనికిరాని తీగులని తీసివేయను. ఎవరు తీగులు? మనమే తీగులు, మనం ద్రాక్షవల్లి ఆయన. 3 జరుగుతుంది, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మాటే వాక్యం, మాటే వాక్యం. ఆ వాక్యం మనల్ని ఏం చేసిందంట? కడిగేసిందట, పవిత్రుని చేసింది. అంటే పాత నిబంధనలు ఉన్న సముద్రపు నీళ్లు కానీ, పాత నిబంధనలు ఉన్న గంగాలో ఉన్న నీళ్లు కానీ శుద్ధీకరణ జరుగుతుందంటే రానున్న భవిష్యత్తు కాలంలో దేనికి శుద్ధీకరణ జరిగించడానికి చూసిన కొంత చెప్పండి? వాక్యానికి. భలే నమ్మకమైన భలే దోషులారు. యాకోబు పత్రిక 4:5. యాకోబు పత్రిక 4:5 8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోండి. పాపులారా మనం ఏం చేయాలట? చేతులను శుభ్రం చేసి అంటే పాపాత్మను చేతులు శుభ్రం చేసుకోవడం అంటే ఏంటి చెప్పండి? నీ చేతలన్నీ మార్చేసుకోవాలి. దేవుడు మీ వద్దకు రావాలి అంటే నువ్వు జరిగిస్తున్న కార్యాలన్నీ శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోవాలంటే ముందు వచ్చినాన్ని బట్టి ఎలా శుద్ధి చేసుకోవాలి? వాక్యాన్ని బట్టి శుద్ధీకరణ జరిగించాలి. అంటే మన చేతులను కడుక్కోవాలి. ఆ రోజు చేతులు కడుక్కోమంటే రానున్న భవిష్యత్తు కాలంలో నీ చేతలు మారిపోవాలని అర్థం. అర్థమవుతుందా? ఆ రోజుల్లో చేతులు శరీర సంబంధమైన ఆచారం అంతా రాబోతున్న దిద్దుబాట కాలంలో ఒక మంచి ఆత్మీయ విషయాన్ని అర్థం చేయించడానికి ఆ రోజు ఆచారాలన్నీ పెట్టబడ్డాయి. కంటిన్యూ చేద్దాం. విమర్శకులారా
మీ హృదయములను పరిశుద్ధపరచుకోవాలి. దేవాంశకులారా అంటే రెండు మనసులు కలిగిన మనుషులారా, మీరేం చేస్తారు తెలుసా? మీ హృదయములను పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? మన హృదయాలు కానీ మన చేతులు కానీ దేనితో పరిశుద్ధత చేసుకోవాలి? నీళ్ళ చేత అంటే వాక్యం చేత. మరొక రిఫరెన్స్ యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15-16 వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనడి శుద్ధి చేసుకునడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. చేతులు కడుక్కోమంటే చేతులు కడుక్కోమని ఇక్కడ అశేఖర ఉద్దేశం కాదండి. మీ దుష్క్రియలను కడుక్కోడు అంటే 16కి వచ్చేసరికి ఎలా మార్చేస్తున్నాడు చూడండి. 15 నుండి 16కి వచ్చేసరికి మిమ్మల్ని కడుక్కునండి, శుద్ధి చేసుకునండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అంటే అక్కడ కడుక్కోమంటున్నవి లేదా కడుగుతున్నవి శుద్ధి చేస్తున్నవి దేనికి చూసినన్నమాట? మన శాస్త్రాలన్నీ మారిపోవాలి. యవనస్తుడు కానీ మనుషుడు కానీ వాడి శాస్త్రాలు దేనిని బట్టి మార్చుకుంటాడు? నీ వాక్యమును బట్టి, అంటే నీవు ఇచ్చిన నీళ్లను బట్టి మేము మార్చుకునగలం. ఓరోజు సమరయిస్తే ఈ నీళ్ళు ఇస్తాడు, ఏ నీళ్ళు? వాక్యమే. ఆ నీళ్ళు తాగిన వాడు ఎప్పటికీ దప్పుకొనడు. అంటే అక్కడ సమరస్త్రీకి ఇచ్చిన నీళ్ళు ఏంటి? వాక్యం. ఆ రోజు గంగాలలో కనబడుతున్నది దేనికి చూసినా? వాక్యానికి చూసినా. ఇంకొక మాట, కీర్తన గ్రంథం 26 అధ్యాయం, కీర్తన గ్రంథం 26 అధ్యాయం 6 వచనం. నిర్దోషునని నా చేతులు కడుక్కుందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. నిర్దోషులని నా చేతులు కడుక్కొందును. చేతులు కడుక్కోవడం దేనికి చూసిన? నిర్దోషులను తేల్చుకోవడానికి. అదొక సూచన. ఒకరోజు ఎరోదు కూడా, సారీ, పిలాతు కూడా యేసుని అప్పగించినప్పుడు ఏం కడుగుతాడు? చేతులు కడుక్కుంటాడు. అంటే చేతులు కడుక్కుంటున్నదా దేనికి చూసిన? నేను నిర్దోషిని, దీనిలో నాకు పాలు పంపులు లేవని తెలియజేయడానికి ఒక చూచనే చేతులు కడుక్కోడు. ఆ రోజు ఆచారం ఉండదు. అంటే పాత నిబంధనలో, దావీదు కాలంలో, సొలొమోను కాలంలో, మోషే కాలంలో, పాత నిబంధన కాలం అంతా ఉన్నది చేతులు కడుగుతున్నారంటే ఇక్కడున్న వాక్యాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. నేను చేతులు కడుగుతున్నానంటే తండ్రి నేను నిర్దోషిని నీకు వ్యక్తం చేస్తున్నాను అంటే. ఇప్పుడు గుడారం ముందు నిలబడి చేతులు కడుగుతున్నారంటే దేవునికి ఏం వ్యక్తం చేస్తున్నారు? నేను నిర్దోషిని, నువ్వు చెప్పిన ఆజ్ఞకు నేను లోబడి నా పాపాన్ని అంతా కడిగేసుకున్నానని తెలియజేస్తున్నారు. అర్థమవుతుందా? ఆ రోజు నీళ్ళను బట్టి నిర్దోషినని తెలియజేసుకునేవారు, ఈరోజు వాక్యాన్ని బట్టి నిర్దోషినని తెలియజేసుకోవాలి. ప్రతిరోజు నీళ్ళు అవసరమా? అవసరమే. సముద్రం అవసరమా? అవసరమే. ఉదయం లేచామంటే సాయంత్రం అరుగుతూ సముద్రం అయిపోద్ది కానీ మన పాపాలు మాత్రం అవ్వవు. అర్థమవుతుందా? కళ్ళు, చెవులు అన్నీ దేనికి అప్పగించని చెప్పండి? పాపానికి. అంటే సముద్రంలో సముద్రం నీళ్ళన్నీ అయిపోతాయి కానీ పాపం మాత్రం మనకు అలా ఏదో మనం కనబడుతూనే ఉంటుంది. ఆడ చూడండి, యాడ్ ఇచ్చినప్పుడు ఎలా గోక్కుంటుంటాడు, అప్పుడు రౌండ్ కనబడుతుంటుంది. అప్పుడు మనం ఏమాలి? ఇంకాటి కాదు, వాక్యాన్ని ఇవ్వాలి. మరి దరిద్రుడు నీ మీద ఇంకా మచ్చలు కనబడింది, కడుక్కో, లేదంటే గుడాంలోకి వెళ్ళే లోపు వస్తావు. బాహటం కనబడిపోతుంది దేవునికి. అందరు దేవుడు ఎలా చూసిన మచ్చలుగా కనబడుతుంటాం దేవునికి. అన్నీ వంటంటే మచ్చలే. మనం పైపచ్చి వాటర్ కొడుతూ స్ప్రే కొడుతూ చాలా నీట్గా ఉన్నాం అనుకుంటాం, దేవుడు చూసరికి ఎలా కనబడుతుంది చెప్పండి? అన్నీ మచ్చలు. దేవుని కోణంలో చూసానుకున్న పెళ్ళిళ్ళో అన్నీ మచ్చలే. ఏంటండి ఇదేం వరడండి? బాబుడికి అన్ని మచ్చలు ఉన్నాయంట. దేవునికి ఎప్పుడు పవిత్రంగా లేడు. అందుకంటాడు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ప్రతి ఒక్కడు పుండ్లు చేత నిండబడుకోడు అంటాడు. అదే మాటకు అర్థం. ఇవన్నీ పోవాలి అంటే
మరి ఏం చేయాలో తెలిస్తే వాక్యం చేత శుద్ధీకరణ జరిగించాలి. ఇప్పుడు అర్థమైపోయింది మీకు. అంటే ఆ రోజు సముద్రం దేనికి చూసినా తెలిస్తే వాక్యానికి చూసినా. ఇప్పుడు దేని తీసేస్తున్నట్టు ఎవరు? ఆహాజు. మనిషి శుద్ధీకరణ జరిగించి దేవుని సన్నిధిలోకి అడిగేయడానికి ఆధారమైన ఒకే ఒక దాన్ని, సముద్రాన్ని తీసేస్తున్నాడు. అంటే వాక్యాన్ని తీసేస్తున్నాడు. వాక్యాన్ని తీసేసి నువ్వు సంఘం కడితే నిలబడుతుందా? ఇప్పుడు అదే కడుతున్నాడు ఎవరు? ఆహాజు. కాబట్టి మీరు గమనించండి, వాక్యం లేని సంఘం భవిష్యత్తే ఉండదు. వాక్యం చెప్పరు. ఈరోజు సంఘాల్లో చూసారా, వాళ్ళ ఇంట్లో విషయాలు, ఇద్దనికల విషయాలు, వంటింట్లో విషయాలు, ఇవే విషయాలు చెప్తుంటారు. అన్ని పనికిమాల విషయాలు అన్నీ చెప్తారు. అందుకే సంఘం ఎక్కువ కాదు నిలబడుతుంది. ఆ బాధ కూడా ఉన్నంత కాలం సశశ్యామలం ఉండదని చచ్చిపోయాడు అనుకోండి, ఇంకా డైరెక్ట్ చేయడం ఇంక ఎవడ వెళ్ళడం అందులోకి. వాక్యం లేని సంఘం నిలబడదు. వాక్యం లేని బలిపీఠం, వాక్యం లేని ఈ ఆచారం అంతా ఆహాజు నిలబడతాది అనుకుంటున్నాడు. అసలు ఆహాజే నిలబడ్డు పోతాడు. అందుకే ఇప్పుడు ఈయన ఇతర సముద్రాన్ని ఎడ్ల మీద నుంచి దించేస్తున్నాడు. అతనికున్న ఉద్దేశం ఏంటో తెలుసా? అక్కడ ఉన్న ఎడ్లన్నింటినీ, ఇత్తడ బంగారానికి సంబంధించినవన్నీ అసూర్ రాజు గిఫ్ట్ ఇచ్చేయాలని, ఆ గిఫ్ట్ ఇవ్వడానికి లేదా బహుమతిని ఇవ్వడానికి సముద్రాన్ని ఎలాగా దించాడు కనుక, దించిన దాన్ని తీసుకుని ఎక్కడ పడేశాడు? మెట్ల మీద పడేశాడు, రాతి పలకల మీద పడేశాడు. అంటే వాక్యానికి ఎంత విలువనిచ్చాడు అక్కడే అర్థమైపోతుంది. మనం కూడా అంతే కదండి, ఆహారానికి ఏం తీసుకోం, వాక్యానికి ఎంత విలువనిచ్చేస్తాం చెప్పండి. మనం సరైన పరిస్థితిని కరెక్ట్గా దేవుని పన్నప్పుడు తగ్గితే ఎవడు, మనందరం ఏం చేస్తాం, ఆయన మెట్ల మీదన్నా పెట్టడం, మనం ఎక్కడ పడేస్తాం చెప్పండి? పెడమే పడేస్తాం, పట్టుకెళ్ళి మరీ అడ్డని అవునే కదా. హార్ట్ఫుల్గా మాట్లాడుకుందాం. నిజంగా దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చేవారు ఎంతమంది చెప్పండి? అనుకూలం ఉంటే దేవుని సన్నిధి వస్తాం, అనుకూలం లేకపోతే కనబడే కనపడం. ఆహాజుని చూడకండి, విలన్ కింద ఇక్కడ విలన్స్ కూడా ఉన్నారు. ఎవరు సీన్లో ఏమో నేను కూడా ఏమో ఎవరు తెలుసు? దేవుని సన్నిధిలో ఎవరికి ఎన్ని మచ్చలు ఉన్నాయో ఎవరు తెలుసు? కనుక అందరు విలన్సే. ఆహాజు విలువలు ఇవ్వలేదు, దేవునికి విలువలు తీసి వాక్యాన్ని పక్కన పడేసాడు అనుకోండి. మనం కూడా చాలా విషయాల్లో దేవుడిని నెగ్లెక్ట్ చేస్తాం, వాక్యాన్ని చాలా తక్కువ చేస్తాం. వాక్యాన్ని గొప్ప చేసి పైనెట్టాడు ఎవరు? సొలొమోను. అందుకే ప్రపంచానికి తన జ్ఞానం కనిపించింది. మనం వాక్యాన్ని గొప్ప చేస్తాం అనుకోండి, జ్ఞానాన్ని వెచ్చిస్తే జ్ఞానం నిన్నేం చేస్తుంది? హెచ్చిస్తుంది. జ్ఞానాన్ని, వాక్యాన్ని హెచ్చించినది అనుకో, ఆ తర్వాత నువ్వేమవుతావు చెప్పు? నీ పరిస్థితుల్లో నువ్వు కూడా కలపబడి నీ పరిస్థితులు కొన్ని రోజులకి ఎలా ఆవిరైపోతాయి, నువ్వు కూడా అలానే ఆవిరైపోతావు. ఇంపార్టెంట్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాక్యానికి విలువనివ్వకుండా జీవితంలో దేనికి విలువనిచ్చినా ఒక రైతును గుర్తుపెట్టుకో, నీకు భవిష్యత్తు మనుగడే ఉండదు. ఏదో చేద్దాం అనుకుంటాం, ఏమి చేయలేం, జాగ్రత్త, బీ కేర్ఫుల్. రెండో రాజులు రెండో 16వ అధ్యాయం, రెండో రాజుల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. మరియు రాజైన ఆహాజు స్తంభమును అంచులను తీసివేసి వాటి మీద నిన్న తొట్టెను తొలగించను, వాటి మీద నిన్న తొట్టెను తొలగించను, ఇత్తడ ఎడ్ల మీద నున్న సముద్రమును దింపి రాతి కొట్టి మీద దానిని ఉంచను. చూసారా, అక్కడ ఉన్న దాన్ని తీసి రాతి కొట్టి మీద దాన్ని ఉంచాను. ఇంకా మనం డెప్త్కి వెళ్ళిపోయామనుకోండి, ఆ వాక్యం ఎవరు చెప్పండి? ఏసీ రెఫరెన్స్ ఉందాం. రెండో మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టి వారే ఇంటిది కాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడడే, క్రీస్తు నామమున పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడడే. వాక్యం అనగానే ఇంకొక అర్థం ఉంది, ఏంటి చెప్పండి? క్రీస్తు అంటే క్రీస్తుని ఎక్కడ పడేశాడు మనవాడు? చాలా తక్కువ స్థాయిలో పడేశాడు. విషయం అనుకోవచ్చు, పాత నిబంధన గుడారంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ఆకారం, ప్రతి ఆహారం కర్రలు కానీ దేనికైనా ఖచ్చితంగా చూడండి,
అవి కుమారుని గూర్చిన సంకేతాల వంటి. ఎవరా కుమారుడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆయనకి సంకేతాలు ఇతర గంగాలు లేదు, ఇతర సముద్రం వాక్యాన్ని తీసి మెట్ల మీద పడేశాడు. అంటే ఎందుకు నడిసిపోయే మార్గం దగ్గర పడేశాడు అంటే యేసుక్రీస్తుని కూడా తోవ పక్కన పడేస్తాం. మనం పడేమో చెప్పండి, ఇంత వాకింగ్ చెప్పిన తర్వాత మనం ఎక్కడ పడేస్తాం? ఎక్కడ? ఆయన మెట్ల మీద అన్నట్టాడు, మనం నడిచి త్రోవలో పడేస్తాం. అంతే కదా, వాక్యాన్ని విన్న తర్వాత దాన్ని విడిచిపెట్టేవాడు ఎక్కడ పడేస్తాడని చెప్పింది బైబుల్? త్రోవ పక్కన పడేస్తారు యేసుక్రీస్తుని. అంటే మనకు అర్థమైపోవాలి, మనం దేవుని వాక్యాన్ని ఎంతగా గుర్తుపెట్టుకుని మన హృదయాల్లో భద్రం చేసుకుని దేవుని కొరకు తలపోస్తూ ప్రతి దినదిన మన వాక్యం చేత మన నడతను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఖచ్చితంగా క్రీస్తు నీలో ఉన్నట్టు. లాస్ట్ వీక్ జరిగిన తరగతి నువ్వు మర్చిపోయావంటే నువ్వు యేసుక్రీస్తుని ఎక్కడ పడేసినట్టు. లాస్ట్ వీక్ జరిగింది, అంతకుముందు జరిగింది అడగండి, ఎంతమంది చెప్తారు కదా. అర్థమైందా? రాత్రి ఏం కూర తిన్నామంటే చెప్పేస్తావు, రేపు ఏం వండుకోవాలంటే చెప్పేస్తావు, వండుకున్నది ఎలా అరగాలంటే ఏం తినాలంటే చెప్పేస్తావు. అంతకు రెండు తరగతుల ముందు ఏం జరిగిందంటే కేలికతం దుఃఖం ముందు. అంటే యేసుక్రీస్తుని ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం ఇక్కడే తెలిసిపోతుందంటే. ఆ రోజు ఆహాజే కదా, మనం కూడా ఆ లిస్టులో ఉన్నవారం జాగ్రత్త. ఓకే, మళ్ళీ అక్కడికి వచ్చండి. రెండో రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం 15:16. వాటి మీద ఉన్న తొట్టిని తొలగించింది, ఇత్తడి ఎడ్ల మీద ఉన్న సముద్రమును దింపి రాతి కొట్టి మీద దాన్ని ఉంచింది. మరియు అతడు అసూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములు కట్టబడిన మండపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేశను. బాగా వినండి 18. మరియు అతడు అసూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకు మందిరములు కట్టబడిన మండపమును తీసివేశను. ఆ తర్వాత వెళ్దాం. తీసివేశను అంటే మందిరంలో ఒక మండపం ఉంది, మందిరంలో ఒక మండపం ఉంది. మండపం అంటే ఏంటి? నివాసం ఉండేది, కూర్చుని ఒక స్థలం, ఇది మండపం అంటారు. కళ్యాణ మండపం అంటారు. కళ్యాణ మండపం అంటే ఏంటి? ఏదేదో అనుకోకండి, కళ్యాణ మండపం అంటే ఒక కార్యక్రమాన్ని చేసుకునే ఒక స్థలం, కళ్యాణం చేసుకునే స్థలం, కళ్యాణ మండపం లేదా ఇంకే మండపం, ఇంక మీ ఎక్సెట్రా. అంటే మండపం, విశ్రాంతి దినపు మండపం అంటే ఏంటి? విశ్రాంతి దినపు మండపం అంటే విశ్రాంతి దినంలో చేసే ఆ కార్యక్రమాలన్నీ జరిగించి కూర్చుని చేసే ఒక కార్యక్రమాన్ని చేసే స్థలమే విశ్రాంతి దినపు మండపం. అంటే దేవాలయంలో దాని ఆవరణంలో లేదా దాని పరిసర ప్రాంతాల్లో విశ్రాంతి దిన ఆచారాన్ని జరిగించడానికి ఒక మండపం ఉండేదన్నమాట. ఆ మండపాన్ని కూడా దించేసాడు ఎవరు? ఆహాజు. విశ్రాంతి దినపు మండపం అంటే ఏంటి? పునాంత వదిలేండి. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఒక ఆజ్ఞ ఉంది కదా పాత నిబంధనలో, మీరు 6 దినాలు కష్టపడి 7వ దినమును విశ్రమింపవలను. ఎందుకు విశ్రమింపవలను? ఆ రోజు హాలిడే కనుక అంటారా. 6 దినాలు పని చేసి 7వ దినం విశ్రమింపవాలి. ఎందుకు విశ్రమింపవాలంటే నీ తండ్రి అయిన దేవుడు లేదా నీ యెహోవా 6 దినాలు కష్టపడి 7వ దినమును విశ్రమించను. ఆయన విశ్రమించాడు కనుక నీ పనుల్లో నువ్వు విశ్రమించి నీ విశ్రాంతి దినంలోకి రావాలి. విశ్రాంతి దినంలోకి వచ్చావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన సహవాసంలోనికి వస్తున్నావు అంటే నీ పనుల మీద వారమంతా తిరిగిన 7వ దినాన్ని విశ్రాంతి దినం ఏర్పాటు చేస్తే ఆ రోజు మాత్రం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుని సహవాసంలోనికి ఇశ్రాయేలు మీరంతా వచ్చేయాలి. అది విశ్రాంతి దినం. ఎప్పుడన్నా నెక్స్ట్ ఆలోచిద్దాం, మనకి విశ్రాంతి దినం వస్తుంది. ఎందుకంటే ఇది పూర్తిగా చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే నెక్స్ట్ మనుషు కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడంటే నెక్స్ట్ అధ్యాయంలో అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం విశ్రాంతి దినం పూర్తి హిస్టరీ.
అంటే విశ్రాంతి దినపు మండపం, విశ్రాంతి దినపు మండపం అంటే విశ్రాంతి దినపు మండపం అనగానే అది దేవుని సన్నిధిని చేర్చడానికి కూడుకొని ఒక స్థలం. అవునా? అవునా కాదు? అవునంట. అవునా? విశ్రాంతి దినపు మండపం, విశ్రాంతి దినపు మండపం అంటే దేవుని సన్నిధితో, దేవుని సన్నిధిలో గడిపే ఒక స్థలం, దేవుని సన్నిధిలో గడిపే ఒక స్థలం. ఇప్పుడు దీన్ని దిద్దుబాటు చేద్దాం ఇబ్రీ పత్రిక ప్రకారం. ఎందుకు పాద నిబంధనలు ఉన్నవన్నీ ఏంటి? దిద్దుబాటు చేయడానికి ముందు ఇవ్వబడినవన్నీ శరీర సంబంధమైన ఆచారాలు. ఇప్పుడు ఆ రోజు మండపం అంటే దేవుని స్థలం, దేవుని సహవాసంతో కూడుకునే ఒక స్థలం ఉంది. ఎక్కడ? దేవుని మందిరంలో. వారాంతరపు విశ్రాంతి దినాలు, సంవత్సరపు విశ్రాంతి దినాలు ఇవన్నీ చేయడానికి ఒక స్థలం ఉండేది. ఆ స్థలంలోకి వచ్చారు అంటే ఖచ్చితంగా ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునితో సహవాసం కలిగి ఆ దినమంతా ఉండాలి. ఇప్పుడు దీన్ని దిద్దుబాటు చేసామనుకోండి, ఈ మండపం, ఈ మండపం ఏమవుతుంది? మీకు అర్థమైపోదు. నిజంగా చెప్పినోళ్ళకి నిజంగా చెప్తున్నాను, జీవితాంతం గుర్తుపెట్టుకుంటానంటే ఈ ఆన్సర్ చెప్తున్నాను. చెప్పండి, మనకి మంచి రెఫరెన్స్ ఉందండి. ఈ విశ్రాంతి దినం, ఈ విశ్రాంతి దినాన్ని సహవాసానికి సంబంధించింది సూచన. అంటే మండపం రాబోతున్న దానికి చూసినట్టే దిద్దుబాటు చేసామనుకోండి ఒక ఆన్సర్ వస్తుంది. దానిలో నుండి క్రొత్త నిబంధన ఒక వాక్యం కూడా ఉంది, బాగా క్రైస్తవ్యానికి నలిగిపోయిన వాక్యం ఉంది. నిజంగా చెప్తుందని గుర్తెట్టుకుంటాను జీవితం. నిజం, మా ఆవిడ వచ్చే దాన్ని కూడా చెప్తాను గుర్తెట్టుకోరు. నిజం చెప్పండి వాక్యం అది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగజేస్తాను, విశ్రాంతి కలిగజేస్తాను, విశ్రాంతి కలిగజేస్తాను. అంటే ఇప్పుడు విశ్రాంతి కలిగజేసిన స్థలం ఏంటి? యేసుక్రీస్తు. ప్రయాసపడి భారం వారమంతా మోసుకునేవారు ఇశ్రాయేలులందరూ. ఆ తర్వాత వారు కూడుకునే ఒక స్థలం ఉండేది, అది మండపం. దేవాలయంలో ఒక మండపం. ఇప్పుడు దేవాలయం లేదు, ఏమీ లేదు, క్రొత్త నిబంధన కింద ఉన్నాం. వారం కాదు, జీవితాంతం ప్రయాసపడి భారం మోసుకుంటున్నాం. ఇప్పుడు మనం విశ్రాంతిని ఆశ్రయించి దేవుని సహవాసంలోకి వెళ్ళాలంటే ఒకే ఒక స్థలం ఉంది, ఆ స్థలమే యేసుక్రీస్తు. చూడండి ఆ వాక్యం బాగుంటుంది. మత్తయి సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏమన్నాడు కూడా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మీ భారాన్ని అంతా పక్కన పెట్టండి, సన్నిధైన నా దగ్గరికి వచ్చి ఆ భారాన్ని దించేయండి, నన్ను ఎత్తుకోండి, నాతో సహవాసంలోకి వచ్చండి, అప్పుడు మీకు ఏమవుతుందని చెప్పండి. విశ్రాంతిని కలగజేస్తాను. ఆ రోజు మండపంలోకి వెళ్ళి వారు ఏం చేసేవారు? విశ్రాంతి దినపు ఆచారాన్ని చేసేవారు. అంటే ఏం తినకూడదు, ఏం అర్పించాలి, ఎలా ఉండాలి, ఈవినింగ్ పూట ఏ మాంసాన్ని తినాలి, ఉదయకాలం ఏ నైవేద్యాన్ని అర్పించాలి. ఖాళీగా ఉండడం కదా, ఒక సిస్టమ్ కూడా ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఆచరించాలి అన్నాడంటే, అన్నాడు అంటే ఆ ఆచరణలో కొన్ని జరిగించాల్సినవి ఏవో ఉన్నాయి. ఇప్పుడు మండపానికి వెళ్ళాడు, వారమంతా పని చూసుకుని మండపానికి వెళ్ళాడు 7వ దినాన్ని. మండపానికి వెళ్ళి జపం చేయడం కాదు, మండపంలోకి వెళ్ళి ఆ స్థలంలో ఉండి కొన్ని జరిగించాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ విశ్రాంతి దినాన్ని ఏమేం చేయాలో లిస్టు కూడా ఉంటుందంటే, కొన్ని నైవేద్యాలు కానీ, బలులు కానీ, లేదా జరిగించాల్సిన సాయంకాలపు అర్పణలు కానీ ఇవన్నీ ఉంటాయి అక్కడ జరిగించాల్సినవి. అంటే ఆ విశ్రాంతి దినపు స్థలంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అది విశ్రాంతి దినాన్ని ఆచరించడం. అవునా? విశ్రాంతి దినాన్ని ఆచరించే స్థలంలో జరిగే కార్యక్రమాలు అవన్నీ. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి విశ్రాంతి స్థలం ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు విశ్రాంతి స్థలం ఆయనైతే ఆ స్థలంలోకి వచ్చిన తర్వాత ఏం ఆచరించాలి? అక్కడ ఉంది ఆన్సర్ మీకు ఇవ్వాలండి. బూస్ట్
29 ఉంది చూడండి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అంటే విశ్రాంతి స్థలంలోనికి, అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ఏమెత్తుకోవాలి చెప్పండి, కాడెత్తుకుని వలను, అంటే వాక్యానికి సంబంధించిన భారాన్ని మనం ఎత్తుకున్న వలను, ఎత్తుకున్న తర్వాత అక్కడ నేర్చుకున్న వలను. అంటే ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి, ఆల్రెడీ విశ్రాంతి దినంలో ఉన్నారన్నమాట, అంటే మండపంలో ఉన్నారు, మీరు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు సుమా, అంటే ఆల్రెడీ దేవుని విశ్రాంతి స్థలంలోనికి అంటే మండపంలోనికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేయమన్నారు, నేర్చుకోమన్నారు. ఏం నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని ఉద్దేశాలు నేర్చుకోవాలి, ఆయనకి సంబంధించిన ఆలోచన అంతా అర్థం చేసుకుని ఆ భారాన్ని కాడిగా ఎత్తుకోవాలి. అప్పుడు మనకి ఏం దొరుకుతుందంటే నిజమైన విశ్రాంతి దొరుకును. మళ్ళీ ఇక్కడ రెండోది చెప్తున్నాడు చూడండి, మీకు మీకు అర్థం కావాలి, వాక్యం కొంచెం క్లంజీగా అనిపిస్తుంటుంది. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత విశ్రాంతి, ఆ విశ్రాంతిలోకి వచ్చిన తర్వాత భారాన్ని ఎత్తుకున్నాం, ఆ భారాన్ని ఎత్తుకున్న తర్వాత నిజమైన విశ్రాంతి దొరుకుతుందంటే నిజమైన విశ్రాంతి ఏంటి ఇప్పుడు చెప్పండి, పరలోకం తండ్రి ఉన్న స్థానం. అంటే రెండు చెప్తున్నాండి ఇక్కడ, అంటే ఇప్పుడు అక్కడ మండపం దేని కనెక్షన్ చెప్తుంది చెప్పండి, యేసుక్రీస్తు యొక్క సహవాసాన్ని చెప్తుంది, పరలోకపు స్థలాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఏం చేశారు గురుగారు, ఇంక అన్ని తీయించడం పని ఎవరికి, ఆహాజ్ గారికి, అన్ని మూట కట్టుకుంటున్నారంటారు చూస్తారా, పోయే కాలం అంటారు కదా. దీని ముగింపు అందుకే నండి బాగోదు చరిత్రలో కూడా, ఇలాంటి రాజు పుట్టలేదని కూడా బైబిల్లో ఉంది. మండపాన్ని దహన బలిపీఠాన్ని తీసేసాడు, మందిరంలో ఉన్న మంచి విలువైన వస్తువులన్నీ తీసేస్తున్నాడు, సముద్రాన్ని తీసేసాడు, విశ్రాంతి స్థలానికి సంబంధించిన క్రీస్తు సహవాసాన్ని కూడా తీసేస్తున్నాడు. ఇక తర్వాత ఒక్కోటి చెప్పాడు ఏంటది, ఆ మాటలోనే, ఆ మాటలోనే చూడండి, ఎక్కడ ఎక్కడ చూడదు అక్కడ ఊహించుకుందాం. మరియు అతడు అసూరు రాజుని బట్టి మందిరములో కట్టబడిన మండపమును, రాజు ఆవరణము గుండా పోగు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేసెను. రాజు ఆవరణము గుండా పోగు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేసెను. అంటే మండపాన్ని తీసేసాడు, మండపంతో పాటు ద్వారాన్ని కూడా తీసేసాడు. మండపానికి సంబంధించిన ఒక వాక్యం చూసి అప్పుడు ద్వారం నేర్పుకుందాం, మర్చిపోయినది. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి దేవుని ప్రజలకు నిజమైన విశ్రాంతి నిలిచి ఉన్నది, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఇక్కడ చెబుతున్న ఈ విశ్రాంతి, యేసుక్రీస్తు గారు చెప్పిన ఆ విశ్రాంతి రెండోది ఉందో చూశారు, దానికి సంబంధించింది ఎబ్రీ పత్రికలో మనకు కనబడుతున్నది. అంటే ఇప్పుడు వారాంతరపు కార్యక్రమాలు కాదు, జీవితంలో ఉన్న బరువు బాధ్యతలన్నీ పక్కన పడేసి ఆయన కాడిని ఎత్తుకుని, ఆయన కాడిని సులువుగా మోస్తూ కష్టాల కన్నీల మధ్య నమ్మకమైన నిజమైన సేవకునిగా ఉండి ఆ తర్వాత కన్ను మూస్తే నిజమైన విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం. అంటే ఇంత ఉద్దేశం దేవునికి, ఇంత ఉద్దేశం పాత నిబంధన దగ్గర నుండి ఉంది, ఆ పాత నిబంధన మోసే దగ్గర నుండి ఉంది, ఆ మోసే దగ్గర ఉన్న దాన్నే సొలొమోను కట్టించాడు. ఆ సొలొమోను జరిగిస్తున్నది, లేదా సొలొమోను ద్వారా ప్రజలు యాజకులు జరిగిస్తున్నది దిద్దుబాటు కాలం వచ్చేంత వరకు జరిగే ఒక ఆచరణ. ఆ ఆచరణ వాడు ఏం చేశాడు, తీయించేశాడు. మండపాన్ని కూడా, అంటే దేవుని సహవాసాన్ని కూడా తీయించేశాడు, పరిశుద్ధం చేసుకునే వాక్యాన్ని కూడా తీసేసాడు, బలిపీఠాన్ని కూడా తీసేసాడు, అన్ని తీసేస్తున్నట్టు. చివరికి ఏం తీసేస్తున్నాడు తెలుసా, ద్వారాన్ని కూడా తీసేస్తున్నట్టు. ద్వారం మీకు అర్థమైపోండాలండి, ఇది కూడా అర్థమైపోతే ఇంకా బలే నమ్మకమైన దోషడన.
ద్వారంలో కూడా తీశాడు, రిఫరెన్స్ ఆఫ్ ద మీన్స్ ఉంది. మృగమాకాంతం 38వ అధ్యాయం, మృగమాకాండం 38వ అధ్యాయం 9వ వచనం. మరియు అనగా దక్షిణ దిక్కున వాటి స్తంభములు అక్కడ నుండి మీరు 20 వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆవరణ అనుకున్న ద్వారాన్ని గురించి కూడా చెప్తుంటాడు. ఆవరణ అంటే ఏది? ఇది ఏంటిది? గుడారం లేదు, దేవాలయం. అక్కడ ఉన్నది ఏంటి? ఫస్ట్ ఎంట్రీలో దహన బలిపెట్టు. అవి ఎదురుకు వచ్చిన తర్వాత రెండింటికి మధ్యలో గంగా సముద్రం, వీటన్నిటినీ నిలుపుకున్న స్థలమే ఆవరణ. ఆవరణ అంటే ఖాళీ స్థలం. ఆవరణలో కూర్చున్నారండి అంటారు చూసారా, వరండాలో ఉన్నారండి, ఆవరణలో ఉన్నారండి. ఆవరణ అంటే ఏంటి? ఒక స్థలం, వీటన్నిటిని ఆవరించే ఒక స్థలం. ఇప్పుడు ఆవరణానికి ద్వారం అంటే ఎక్కడ ఉంటుంది? దీనికి ఎక్కడ ఉంటుంది, అవునా? ఇది ఆవరణ, ఇదంతా ఆవరణం అంటే దీన్ని ఎలా కట్టేస్తే దీనికి ఏమవుతుంది? ఒక ద్వారం ఉంటుంది, అంటే ప్రవేశించే మార్గం. అది ఎలా ఉంటుంది, ఏంటి, దానికి ఏ క్లాత్ వాడాలి, దాని నియమ నిబంధనలు ఏంటి, మొత్తం ఈ 38:9-20 చెబుతారు. ఇంటికి ఏమన్నారో చదవండి. అక్కడ చెప్పినదంతా ద్వారం ఎలా ఉండాలో యాస్టేజ్ సొలోమన్ కూడా రాతి పలకల చేత, రాతి చేత కట్టిస్తాడు. ఇప్పుడు ఆ ద్వారాన్ని కూడా తీయించేస్తుంది, ఎందుకంటే అవి బంగారంతో పొదకబడినవి కనుక. ఇప్పుడు ఈ ద్వారం కూడా కొత్త నిబంధనకు దిద్దుబాటు చేసాం అనుకోండి, ఏమవుతుంది చూద్దాం. వచనం చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే. లోపలికి పోచు బయటికి వచ్చుచు మేత మేచు నిండును. నేనే ద్వారమును, నా ద్వారానే ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల. ఇప్పుడు ద్వారం ఎవరు? యేసుక్రీస్తు. అంటే అన్ని ఎవరికి సింబాలిక్ చెప్పండి? యేసుకే, యేసుక్రీస్తుకి. నేనే ద్వారమును అంటే ఈ ద్వారం యొక్క వర్ణన ఏంటో ఆ 38వ అధ్యాయం ఉంటుంది. అక్కడ నీల వర్ణాన్ని ఎందుకు వాడమంటున్నాడు, ఆ ఎరుపు రంగుని ఎందుకు వాడమంటున్నాడు, ఆ క్లాత్ని, ఆ గుడ్డని ఎందుకు వాడమంటున్నాడు, అవన్నీ వివరించుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ తరగతి అవుతుంది, దీనికే మొహం. అదే అది పాత నిబంధన అంతా వివరిస్తున్నాం అనుకోండి, ఇంకేమవుతుంది చెప్పండి? అందుకే ఈ మత్తి సువార్త ఇద్దరు కొంచెం బలం వస్తుంది, కండ్లు పెరుగుతాయి, అప్పుడు పాత నిబంధన కలుగుతాం. అదే అప్పటి వరకు ఇవన్నీ అవుట్లైన్స్ పాత నిబంధన వివరించుకోవాలంటే మొత్తం అర్థమైపోతుంది. మీకు ధర్మశాస్త్రం అర్థమైపోయిందంటే బైబిల్ అంతా మీకు పట్టొచ్చినట్టే. చాలా వరకు హిస్టరీ అంతా కవర్ చేస్తాం, చరిత్ర కవర్ అయింది. ఇది అర్థం కావాల్సిన ధర్మశాస్త్ర నియమ నిబంధనలు అంతే, అవి కూడా అర్థమైంది అనుకుంటే పాత నిబంధన చాలా వరకు తెలిసినట్టే. పాత నిబంధన నీకు తెలిసిందంటే ఎవరినైనా ఏళ్ళు మీద నిలబెట్టచ్చు. కొత్త నిబంధన భావాన్ని అలవాటు చేసుకున్నంటే ఇంకా పనిలో కొట్టడం గ్యారంటీ, గోల్ దగ్గర ఉందన్నమాట. జాగ్రత్త. ఓకే, ఇప్పుడు నేనే ద్వారం అంటే అక్కడ ఉన్న ఆవరణపు ద్వారం దేనికి చూసినా? యేసుకు చూసినా, ఇతడు సముద్రం వాక్యానికి చూసినా, బలిపీఠం యేసు బలియాగానికి చూసినా, మందిరం దేవుని సహవాసానికి చూసినా, ఇంకా ఇక్కడున్న ద్వారం యేసుక్రీస్తు యొక్క మార్గానికి చూసినా, ఆయన లేడనుకోండి లోనికి ఎవడును ప్రవేశింపలేడు. ఎవడైనా లోనికి రావాలి అంటే, ద్వారం లోపలికి రావాలన్నా, ప్రత్యక్షపు గుడారంలోకి అడుగు వేయాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా ఒకే ఒక్కరు ద్వారం అవుతుంది, ఆయనే యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మధ్యవర్తి అంటాడు. ఆ మధ్యవర్తి లేకపోతే ఎవడు ప్రవేశించడానికి వీల్లేదు. మరొక రెఫరెన్స్, లాస్ట్ రెఫరెన్స్, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం.
సహోదరులారా, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడదునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. గనుక దేవుడి ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక గనుకను మనస్సాక్షికి కల్మసం తోసుకుంటున్నట్లు పోషింపబడిన హృదయముల గలవారములు నిర్మలమైన ఉదక స్నానము చేసిన మీరు అర్థమైపోవాలి. అదేంటో ముందు చెప్తాం కదా, మొత్తం కలిపి చెప్తుంటారు ప్రశ్న. శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానమునకు చేరుదము. అంటే మొత్తం స్నానం కోసం, ద్వారం కోసం, అక్కడ జరిగిన కార్యక్రమాలు అన్నిటి కోసం చెప్పాడు. ఆ తర్వాత నిశ్చయముగా దేవుని సన్నిధికి చేరుదమన్నాడు. ఈ అన్నిటికి నిజమైన యాజకుడు యేసుక్రీస్తు అన్నాడు. ఆయననే కదా, ఆయన పాత నిబంధనలు ఉన్నవన్నీ ఛాయలు, క్రొత్త నిబంధనలు ఉన్నవన్నీ పరిపూర్ణమైన దృశ్యాలు. అవన్నీ తీయించేస్తున్నాడు ఎవరు? ఆహాజరాజు. ఈరోజు చచ్చిపోతాను ఇంక కన్న అయిపోయినా, ఇంక ముఖం పోసింది. ఇంకేమైంది? ఆకు పండుంది, రాల్చిద్దామా? ఇప్పుడు అన్న ఇక్కడ చంపేద్దామని ఈరోజు చచ్చిపోతున్నాడు. జెండలాగే తిరిగింది. రెండో రోజుల గ్రంథం 16వ అధ్యాయం. మరియు అసూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకే మందిరములో కట్టబడిన మండపమును, రాజు ఆవరణము గుండపోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేసిన ఆహాజు చేసిన ఇతర కార్యముల గూర్చి యోధారాజు వృత్తాంత గ్రంథములందు రాయబడిన, యోధారాజు వృత్తాంత కంగారవకుండా రెండో దినవృత్తాంతాల గ్రంథాలే యోధారాజుల వృత్తాంత గ్రంథముందు రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడను. అతని కుమారుడైన ఇస్కియా అతనికి మారుగా రాజైన. నెక్స్ట్ రాజు మంచి రాజు, మంచి గుణపాఠాలు ఉంటాయి నీ జీవితంలో. అంటే ఆహాజు యొక్క మరణం ఎలా ముగిసిపోయింది తెలుసా? క్రీస్తుకు ఛాయలన్న ప్రతి దానిని చెరిపేశాడు. దిద్దుబాటు చేయవలసిన ఆచారాన్ని దిద్దడానికి లేకుండానే ఏం చేశాడు? చెరిపేస్తున్నాడు. అందుకే దేవుడు కూడా ఆహాజుని ఏం చేశాడు తెలుసా? తుడిచేశాడు. ఇక్కడ ఇక్కడ ఏదో సమాధిలో పాతి పెట్టుబడి ఉన్నది కానీ వృత్తాంతాల్లో పూర్తి వివరణ ఉందన్నాడు ఈ గ్రంథంలో. అక్కడికి వెళ్ళామనుకోండి, రాజుల సమాధులు లేదని సమాధి లేదు. అంటే ఇతని జీవితం ఎలా అయిపోయింది తెలుసా? రాజులకు దక్కే గౌరవం కూడా దక్కలేదు. ఎందుకంటే దేవుని నియమ నిబంధనలకు చాలా వ్యతిరేకమైపోయాడు. చివరికి ఒంటరిగా చచ్చిపోయాడు. ఏమయ్యాడు అన్నది ఎవరికి తెలియదు. ఎందుకంటే పాత నిబంధన కాలం కదా. దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నాడో, అతను చేసిన కార్యాలు ఏంటన్నది మనకు అన్నీ తెలుసు. వాడి పట్ల దేవుని నిర్ణయం ఏంటన్నది